వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్లలో COVID-19 వ్యాక్సినేషన్ పంపిణీకి ప్రణాళిక సిద్ధం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు. దేశానికి ఆదర్శం, రైతుల వేదికల నిర్మాణం. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. పేదింటి ఆడపడుచులకు మేనమామగా తోట రామ్ కుమార్. ఇద్దరు ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందజేత. సెస్ను అగ్రగామి సంస్థగా అందరి సహకారంతో నిలిపేందుకు కృషి. నూతన సెస్ ఎండి రామకృష్ణ. రైతులకు సమృద్ధిగా నీరు, కరెంట్ అందించిన ఘనత కేసీఆర్దే. నర్మల నీటి విడుదలలో డెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్. వేములవాడలో పేద మధ్యతరగతి కుటుంబాలను అందిన కాడికి దోచుకుంటున్న ఇసుక దళారులు, బీజేపీ నేతల ఫిర్యాదు. పేద మధ్యతరగతి కుటుంబాలను అందిన కాడికి ఇసుక దళారులు దోచుకుంటున్నారని వేములవాడ బీజేపీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం వేములవాడ ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పిస్తూ మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్థానిక అవసరాలకు వెంటనే ఇసుకను అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేములవాడ వాగు పక్కనే ఉన్న ఇసుక కొరత అధికంగా ఉందని, దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాల్లో అధిక ధరలు చెల్లించి బ్లాక్ మార్కెట్లో కొంటూ పేద మధ్యతరగతి కుటుంబాలు తమ కలలను సాకారం చేసుకోవటానికి గృహాలు నిర్మించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్నా అధ్యక్షులు సంతోష్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోళ్ల కృష్ణస్వామి గారు, పట్నా ప్రధాన కార్యదర్శి వివేక్ రెడ్డి గారు, బిల్లా కృష్ణ గారు, మైలారం శ్రీనివాస్ గారు, బీజేపీ కార్యకర్తలు, ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు. స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీరు అనుమతించినట్టయితే మనకు పక్కన ఉన్నటువంటి వాగు నుండి ఇసుక తీసుకునే అవకాశం ఉంది. తక్కువ ధరకే ఇసుక లభిస్తుంది. దీనికి ట్రాక్టర్ యజమానులు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే సిరిసిల్లలో వారానికి 3 రోజులు ఇసుక ఇస్తున్నారు, ఇక్కడ వేములవాడ పట్టణంలో గత కొన్ని నెలలుగా ఇసుక ఆగిపోయింది. దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఈ స్థానిక అవసరాల కొరకు ఇసుకను వెంటనే అనుమతించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని కూడా అధికారులు సానుకూలంగానే స్పందించి త్వరలోనే, అతి త్వరలోనే ఇసుక రీచులు ఏర్పాటు చేస్తామని వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ 2-3 రోజుల లోపల మీరు అనుమతిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. లేని పక్షంలో ప్రజలందరి పక్షాన ప్రజలందరి మద్దతుతో ఈ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని, ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. దేశానికి ఆదర్శంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమ్మమ్మ తాతయ్య లక్ష్మీ కేశవరావు గారుల జ్ఞాపకార్థం తన స్వంతంగా 24 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న రైతు వేదికను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయి, కానీ ప్రతిపక్ష నాయకుల కళ్లలో కన్నీళ్లు కారుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, అనుముల పాల్గొన్నారు. వారి స్వయాన వారి అమ్మమ్మ తాతయ్యల వారి పేరు మీద ఈ యొక్క రైతు వేదికను గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు ఈ నియోజకవర్గం ఈ కొద్దురుపాక మనవాడు కనుక ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని మరి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల పేర్ల మీద ఇవాళ రైతు వేదికను నిర్మకొక్క మండలానికి 1000 కలాలను మంజూరు చేసుకోవడం జరిగింది. నేను రైతాంగానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మనం వచ్చే యాసంగి పంట వరకు రైతు కళాలను ప్రభుత్వమే, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉచితంగా రైతు కళాలను ప్రభుత్వమే మరి నిర్మాణం చేసిస్తుంది. మిగతా సామాజిక వర్గాలకు కొంత వాళ్ళకు 25% 50% చెల్లించవలసి వస్తుంది. కనుక
మరి వారు కూడా అందరు ముందుకొచ్చి రైతు కళ్ళాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే గతంలో ఈ ప్రాంతంలో పంటలు పండేటివి కాదు, కానీ ఇప్పుడు మరి భూమికి బరువు అయితే అన్నటువంటి పంటలు పండుతున్నాయి. కనుక పంట దిగుబడి ఎక్కువ వచ్చింది కనుక ఆ పంటను మనం అమ్ముకునే వరకు మన కళ్ళంలో ఆ పంటను మనం దాచుకోవచ్చు, భద్రంగా ఉంచుకోవచ్చు. కనుక రైతు కళ్ళాలను తప్పకుండా రైతాంగం అంతా కూడా ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి మా యొక్క ఈ ప్రాంతానికి మరొకసారి మా యువ నాయకుడు తెలంగాణ ఐకాన్ కెటి రామారావు గారు రైతు వేదికకు త్వరలోనే రాబోతా ఉన్నారు. కనుక ఈ శుభ సందర్భంలో ఈరోజు వారి పెళ్లి రోజు కూడా ఉంది కనుక మా నియోజకవర్గ ప్రజల ప్రజాప్రతినిధుల తరఫున అందరి వారికి మంత్రి కేటీఆర్ వివాహ దినోత్సవం సందర్భంగా బోయినపల్లి మండలము కొదురుపాక హైలెవెల్ వంతెన వద్ద డివైడర్ల మధ్యలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎమ్మెల్యే రవిశంకర్ 300 మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికి స్ఫూర్తి తీసుకుని మంత్రి దంపతుల పెళ్లి రోజున టీఆర్ఎస్ రాష్ట నాయకులు జోగినపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర ఉందని రవీందర్రావు ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి యువ కిరటం, తెలంగాణ ఐకాన్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, గౌరవ మంత్రివర్గ, చొప్పదండి నియోజకవర్గ ముద్దుల మనమడు, గౌరవ కేటీ రామారావు శైలిమల వివాహ వార్షికోత్సవ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంలో జోగినపల్లి రవీందర్రావు గారి సారథ్యంలో 300 మొక్కలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 300 మొక్కలు గౌరవ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ గారు అదేవిధంగా భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి కేటీ రామారావు మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకొని తెలంగాణ ఏ విధంగా అయితే ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి తెలంగాణలో ఇంకా మరింత తెలంగాణ వారి సారథ్యంలో ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క మొక్కలు తీసుకొచ్చి రవీందర్రావు గారి సారథ్యంలో జరగడం చాలా ఆనందంగా ఉన్నది. మరి మా నియోజకవర్గ ప్రజలు ప్రజాప్రతినిధుల తరఫున మరొకసారి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కొదురుపాకలో అత్యంత వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తుల ఆరాధ్యదేవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు 3 పాటు హోమాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజు ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు ఎల్లమ్మ తల్లికి వడుబియ్యం సమర్పించి మొక్కులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుదురుపాక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మా కులదైవమైన రేణుకామాత టెంపుల్ను 15-16 ఈరోజు వరకు పూజలు నిర్వహించబడినవి. ఫస్ట్ రోజు వచ్చి బోయినపల్లి మండల గ్రామం నుంచి వచ్చేసిన ప్రజలకి, అదేవిధంగా కుదురుపాక గ్రామస్తులకి, మా కుల వృత్తుల ప్రతి ఒక్క వారికి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామం నందు శ్రీ రేణుకమ సమేత జమదగ్ని ముని విగ్రహ ప్రతిష్టాపనతో పాటు వారి యొక్క కళ్యాణం జరిపించడం జరిగింది. సో ఇటు కళ్యాణం జరిపిన ఇంత వైభవంగా జరిగినందుకు గౌడ సంఘానికి, ఎందుకంటే గ్రామ ప్రజలకు మరియు మిత్రులకు, శ్రేయభ్రష్టందరికీ ధన్యవాదాలు. నూతనంగా ఆర్ఆర్ కాలంలో ఏర్పడిన ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ మాత విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. ఇది నాకు కూడా కళ్యాణము తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా సంపూర్ణ అవుతూ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిగాను మేము మా యూత్, మా గౌడ యూత్ పిల్లలకందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు.
ఈ రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణం ఈరోజు కొత్త నూతన నిర్మించబడింది. ఈ రోజున శ్రీ రేణుకా జమదగ్ని కళ్యాణం ఎల్లమ్మ ప్రతిష్ట విజయవంతంగా జరపబడింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు, గౌడ సంఘ సభ్యులకు, వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులకు అందరికీ మా యొక్క ఈరోజు మా తిరుపతి గ్రామంలో రేణుకామాత ఆలయం విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం మా గౌడ సంఘము తిరుపతి గ్రామ ప్రజలు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలైన కళ్యాణము కలశ పూజ అన్నీ సగౌరవంగా చేసుకోవడం జరిగినది. మరియు వారి పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతో ఉండాలని, గ్రామ ప్రజల ఆశీస్సులు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం మా గౌడ సంఘం తరపున. రోడ్డు ప్రమాదాల నివారణ వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని వేములవాడలో కళా బృందం ప్రజలకు అవగాహన కల్పించింది. పట్న సీఏ వెంకటేష్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కళా బృందం వారు రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, అపరిచిత వ్యక్తులు చేసిన మోసాలపై అవగాహన కల్పించారు. పోలీసు అధికారుల ప్రొఫైల్ ఫోటోస్తో నకిలీ ఫేస్బుక్ అకౌంట్స్ ద్వారా మెసేజ్లు పంపుతూ డబ్బులు అడుగుతున్నారని, వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు కళా బృందం సభ్యులు సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్రం గౌడ్ పాల్గొన్నారు. పేదింటి ఆడపడుచుల మేనమామగా తోట రామ్ కుమార్ మారి వివాహ బాధ్యతల్లో తనవంతు సహాయం అందించి మరోసారి అండగా నిలిచారు. వేములవాడ పట్టణానికి చెందిన గుండె అఖిల వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు మనాల గ్రామానికి చెందిన కుక్కల దివ్య వివాహానికి 10,000 రూపాయలు అందించి ఆ ఇద్దరూ పేదింటి ఆడపడుచుల పాలిటి ఆత్మబంధువుగా మారాడు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుని అడిగిందే తడువుగా నేనున్నానంటూ పేదింటి ఆడపడుచులకు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో గంగవరము శ్రీధర్తో పాటు ఎంక్వైరీ టీం సభ్యులు, వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. నచ్చినట్టు స్నేహితుడు జ్ఞానమ్మ రామ నా బిడ్డకు పట్టణానికి 10,000 రూపాయలు పంపించారు. నాకు చాలా సంతోషం ఉంది, అనుకున్నాడు చాలా సంతోషం ఉన్నాను. నేను ప్రత్యేకను అందరికీ నా శుభాకాంక్షలు. రైతులకు సమృద్దిగా నీరు, నిరంతరంగా కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు కుడికాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అన్నారు. ఎగువ మానేరు ద్వారా 13,000 ఎకరాలు సాగులోకి వస్తుందని, త్వరలోనే ఎగువ మానేరు శాశ్వత జలకళ సంతరించుకుంటుందని, ప్రాజెక్టు 9వ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ విజయలక్ష్మణ్, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, ఫ్యాక్స్ చైర్మన్ భూపతి సురేందర్, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, సర్పంచులు కేశవరావు రాజు, ఎంపీటీసీలు స్నేహలత బాలమణి, జడ్పీ కాప్షన్ అహ్మద్, నాయకులు దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. యాసంగి పంటకు 2వ పంటకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈ 2వ పంట అధికారికంగా 13,000 ఎకరాలు చివరి గ్రామం వరకు, పేర్లమద్ది గ్రామం వరకు నీళ్ళు అందించే కార్యక్రమం. ఈ సంవత్సరం 2 పంటలు, వానాకాలం పంట, యాసంగి పంట, మొత్తం 1 ఎకరం కూడా వదలకుండా ఈ చెరువు ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇదివరకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే నీళ్ళ గురించి ఆరాటపడే ఈ ప్రాంతం ఈ రకంగా మంచి వ్యవసాయంతో దేశంలో ఎక్కడి లేని విధంగా పండించిన పంట అంతా కూడా కొని దాదాపు 154 లక్షల ఎకరాల్లో ఈసారి సాగు విస్తీర్ణం తెలంగాణలో అయింది. ఈ పండించిన అన్ని పంటలు కూడా అనేక నిబంధనలు, అనేక ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా వేరే సంస్థలు కానీ విధించిన రాష్ట్ర ప్రభుత్వం దీన్నంతా కూడా భరిస్తూ ప్రతి ఒక్కరూ శారీరక శ్రమను పెంపొందించుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు.
గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్ గ్రామంలో ముఖ్య అతిథిగా కొండూరి రవీందర్రావు పాల్గొని ఓపెన్ జిమ్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్, జడ్పీ కోఆప్షన్ హైమర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజారెడ్డి, ఎంపీటీసీ పరశురాం, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ వైస్ చైర్మన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సముద్రలింగాపురం గ్రామంలో ఈరోజు ప్రకృతి వనం కానుకొని ఇక్కడ యువతకు మరియు పెద్దలందరికీ కూడా పొద్దునే వ్యాయామం చేసుకునే ఒక సౌలభ్యం 5 లక్షల వ్యయంతో చేయబడతా ఉన్నది. ఇది ఎల్పిటిసి నిధులతో ఈ కార్యక్రమం, ఇద్దరు ఎల్పిటిసిల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాస్తవ ఆలోచన చేస్తా ఉన్నది ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవ మన కెపి రామారావు గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆలోచన విధానం ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వాన్ని ప్రజలకు ఉపయోగకరంగా నడిపే ఒక చక్కటి దృఢ సంకల్పంతో చేసిన కార్యక్రమాల్లో ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా వారు ఆలోచన చేసి ప్రజలకు అందిస్తామన్నది వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళ మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మన శాసనసభ్యులు మంత్రి గారు కెటి రామారావు గారి వారి పెళ్లి రోజు ఇవ్వాలి. ఆ దంపతులిద్దరికీ దేవుడు ఆయుర ఆరోగ్యం ఇచ్చి వారిని తప్పకుండా అందరి తరఫున రాజన్న. సిరిసిల్లలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కొరకే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు. శుక్రవారం డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి ఫ్రంట్లైన్ వర్కర్స్ తర్వాత ప్రాధాన్యం 50 సంవత్సరాల వయసు పైబడినవారు లేదా 50 సంవత్సరాలలోపు వయస్సు ఉండి కో మార్బిడిటీ కలిగి ఉన్నటువంటి వారికి వ్యాక్సినేషన్ వేయటం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల అధికారులు మరియు సిబ్బందితో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి శ్రీరాములు, డాక్టర్ మహేష్, డాక్టర్ కపిల సాయి, కార్తీక్ పాల్గొన్నారు. సెస్ను అగ్రగామి సంస్థగా నిలిపేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తానని నూతన సెస్ ఎండి రామకృష్ణ అన్నారు. సిరిసిల్ల సెస్ ఎండిగా ఎస్ రామకృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ వార్తలు ఇందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.